కియా వెళ్లిపోతే ఏమవుతుంది? మనం వింటున్నట్టుగానే ఏపీ నుంచి కియా వెళ్లిపోతే కలిగే నష్టం ఏంటో చూద్దాం. కియా రాకముందు అనంతపురం జిల్లాలోని పెనుగొండ, కొత్త చెరువు, సీకేపల్లె మండలాల్లోని అనేక గ్రామాల్లో ప్రజలు ఉపాధి కోసం బెంగళూరుకు వలసపోయేవారు. అలాంటిది కియా వచ్చాక ఇప్పుడు ఆ ప్రాంతంలో వలసల మాటే లేదు. రోజు 6-7 వేల మందికి ప్లాంటులో ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. మహిళలు పెద్ద సంఖ్యలో పనులకు హాజరవుతున్నారు. గ్రామాల్లో కొత్తగా రెస్టారెంట్లు, హోటళ్లు వెలిశాయి. గతంలో ఎకరా 5 లక్షలు కూడా లేని భూమి ఇప్పుడు 1.5 కోట్ల పలుకుతోంది. ట్రాక్టర్లు, జేసీబీలు, ఇతర వాహనాలను కొనుగోలు చేసి వాటిని కియా అవసరాలకు అద్దెకిస్తూ రైతులు ఉపాధి పొందుతున్నారు. అంతవరకు ఎందుకు? జగన్ గారు ప్రతిపక్షంలో ఉండగా కియా సంస్థ గురించి తెగ దుష్ప్రచారం చేశారు. కియాలో ఉద్యోగాలు ఉత్తమాటే అన్నారు. సంస్థ ఎదురుగా ధర్నాలు చేశారు. సంస్థకు అన్ని రాయితీలు అవసరమా అన్నారు. అలాంటి జగన్ గారే కియా మోటార్స్ గ్రాండ్ సెరమనీ వేడుకలకు హాజరైనప్పుడు, దిస్ ప్లాంట్ వన్స్ ఇట్స్ ఫుల్లీ కమిషన్డ్ ఇస్ కేపబుల్ ఆఫ్ జనరేటింగ్ 11,000 డైరెక్ట్ జాబ్స్ అండ్ ది యాన్సిలరీస్ పుట్ టుగెదర్ అనదర్ 7,000. All of them put together around about 18,000 jobs it is capable of generating. And while today Kia Motors itself is generating around about 3,000, has already generated 3,000 jobs, and its ancillaries another 3,500 jobs, both of them put together around about 6,569 jobs. Mari Kia vellipothe ivanni poyinattega adi gaaka ippatike AP ki raavalante పెట్టుబడిదారులు మరో మాట లేకుండా నో అంటున్నారు. ఇప్పటికే అదాని, లులు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, సింగపూర్ స్టార్టప్, రిలయన్స్ తదితర సంస్థలను రాష్ట్రం నుంచి వెళ్లగొట్టి పారిశ్రామికవేత్తలతో తీవ్రవాద ప్రభుత్వం అన్న ముద్రను వేయించుకుంది. తాజాగా విశాఖ నుండి కాండ్యుయెంట్ సంస్థను కూడా సాగనంపుతోంది. ఇక ఉన్నదొక్క కియా కూడా వెళ్లిపోతే ఏపీలో స్థానికులకు 75% ఉద్యోగాల సంగతి సరే, ఇతర రాష్ట్రాల్లో కూడా ఏపీ యువతకు ఉద్యోగాలు ఇవ్వాలంటే ఆలోచించే పరిస్థితి వస్తుంది. ఏమంటారు?